కూడా మోపల్లా చేసింది. అంటే వాక్యం చెప్తున్నాం అని కాదు, చర్చిలో వచ్చిన తర్వాత సెల్ ఫోన్ అనేది మోపడం మంచిది. ఎందుకంటే అంత అర్జెంట్ కాల్స్ వచ్చేంత రియాక్ట్ అయితే మనం ఒకవేళ ఎలా డెత్ పెట్టిందని ఉంది, ఒకవేళ మీకు అర్జెంట్గా ఏదైనా వార్తస్తే వెళ్ళాలనుకుంటే తప్ప. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 3:20 నిన్న చూసినటువంటి వాక్యం ప్రకారం మళ్ళా చూద్దాము. అపోస్తల కార్యములు 3:20 మీ కొరకు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారుమనసునందు తిరుగుడి అని చెప్తూ ఉన్నారు. ఈరోజున మనం మాట్లాడుకోబడేటువంటి అంశాలకు దీనికి కూడా చాలా దగ్గర సంబంధము అనేటువంటిది ఉంది. సాధారణంగా మనం మారు మనసుకు ఎవరినైనా కానీ కూర్చోబెట్టి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఎవరికైనా ఒకరికి మనం పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు వారు ప్రభువుని అంగీకరిస్తాం అనేటువంటి మాట అంతే కనుక మనం చెప్పేటువంటి మొదటి మాట ఏంటి అంటే, మీ పాపములను తుడిచివేసుకోండి, మీ పాపములను ఒప్పుకొనండి అని చెప్పారు. ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం పశ్చాత్తాపము అని చెప్పి అంటూ ఉన్నారు. అనగా నీవు ఒకటి చేయాల్సి ఉన్నప్పుడు ఆ కార్యము అనేటువంటిది చేయకుండా సరైనటువంటి పద్ధతిలో మరొక విధంగా నువ్వు చేసిన దాన్ని బట్టి, అయ్యో నేను చేయాల్సినటువంటి విధంగా దాన్ని చేయలేదు, అందుకే నేను తప్పు చేశాను లేదా పొరపాటు నా వల్ల జరిగిపోయింది అని చెప్పని మీ హృదయంలో పొద్దున అన్నయ్య చెప్పినట్లుగా చింత అనేటువంటిది కలిగి మరలా ఇంకెప్పుడు కూడా దాన్ని చేయకుండా ఉండటానికి నీ యొక్క మనసును ప్రేరేపించుకునేటువంటిది లేదా నీ యొక్క మనసును సిద్ధపరచుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం పశ్చాత్తాపము అంటాం. పశ్చాత్తాపము అనగానే నేను ఒకసారి ఒక చర్చిలో చూశాను, ఒక పక్కన కూర్చుని ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఫలానా చేసాం క్షమించుకోవా, ఫలానా చేసాం క్షమించుకోవా అని చెప్పని అది ఒక బలి వేసినట్లుగా చెప్తూ ఉన్నాడు. తప్ప అది హృదయంలో నుంచి బాధలో నుంచి లేదంటే అయ్యో నేను నిజంగా పొరపాటు చేశాను అనేటువంటి ఆ రిపెంటెన్స్లో నుంచి వచ్చినట్లుగా అది అనిపించడం లేదు. కాబట్టి కేవలం పెదవుల ద్వారా ఒప్పుకోవడం కాకుండా నీ హృదయ అంతరంగంలో వాక్యం చేతకు ఒప్పించబడాలి. అంతేగాని ఇక్కడ నుంచున్నటువంటి సేవకులు కానివ్వండి లేదంటే మిమ్మల్ని ప్రభులోకి నడిపిస్తున్నటువంటి వారి యొక్క ప్రోత్సాహం ద్వారా మీరు వాళ్ళని ఒప్పుకోవటం కాదు. మీరు ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి పాపం ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రమాణం అనేటువంటిది ఉంది. ఆ ప్రమాణం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు పక్కన వాడి ఇంట్లోకి వెళ్ళి ఏదైనా తెచ్చుకోకూడదు, వాళ్ళకి తెలియకుండా మనం తీసుకొచ్చేస్తే దాన్ని ఏమంటాం, అది దొంగతనం అని ఎవరు చెప్తారు? అది చేయకూడదని మీకు ఎవరు చెప్తారు? లేదంటే అలా జాగ్రత్తపోయే వ్యక్తిని పొడిచి చెప్పకూడదని ఎవరు చెప్తారు? ఫలానా చేయకూడదు. మీరు సమాజంలో ఉంటున్నప్పుడు ఒక వ్యక్తిగా మీ దేశంలో ఉంటున్నప్పుడు ఫలానా చేయకూడదు అని చెప్పిన మనకి ఏం చెప్తుంది? ప్రభుత్వం లేదా రాజ్యాంగము అనేటువంటిది చెప్తుంది. దానికి లోపడి మనం ఏదైతే చేస్తామో అప్పుడు మనం నేరంగా పరిగణించబడకుండా ఉంటాం. దానికి వ్యతిరేకంగా చేస్తే మనం ఏమవుతాం? నేరం చేసినటువంటి వారము అవుతాము. నేరం చేసినప్పుడు కోర్టు మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని ఒప్పిస్తుంది చేసినటువంటి నేరాన్ని. ఆ తర్వాత మీకు శిక్ష అనేటువంటిది విధించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ రాజ్యాంగం అనేటువంటిది ఏదైతే ఉందో అది మన దేశానికి ప్రమాణం. ఈ దేశంలో ఒక వ్యక్తి నేరస్తుడా మంచివాడా అని చెప్పి చెప్పాలి అంటే దాని ప్రకారం చెప్తారు. అంతేగాని నువ్వు వెళ్ళిపోయి ఆయన మంచిది తీసేయండి, వీడు చెప్పాడు పక్కన పెట్టేసేయండి అంటే ఎవరు కూడా పట్టించుకోరు. అలాగనే
ఈ రోజున మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పంచాత్మ పడతానికి కూడా ఒక ప్రమాణం అనేటువంటిది దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అదే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారం నీవు ఎప్పుడైతే ఎక్కడైతే తప్పిపోయావో ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపము అనేటువంటిది చెప్పాలి. పశ్చాత్తాపము అనేటువంటిది ఎప్పుడు నీలో కలుగుతుంది అంటే, ఎప్పుడైతే దేవుడు నడవమన్నటువంటి మార్గంలో నుంచి నువ్వు ఒక డైవర్షన్ అనేటువంటిది తీసుకుంటావో ఆ ప్రాంతంలో నీలో పశ్చాత్తాపం అనేటువంటిది మొదలవ్వాలి. దానికి కలిగినటువంటి కారణం ఏదైనా ఉండొచ్చు. నువ్వు చెప్పచ్చు, నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క శోధన అనేటువంటిది జయించలేక మరి నా శరీరాన్ని నేను లోపరుచుకోలేక చేశాను అని చెప్పాను. ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా కానీ వాక్యము నువ్వు చేసినటువంటి నేను తప్పు అని చెప్పినప్పుడు, అయ్యా నాకైతే సిగరెట్ తాగడానికి లేదు కానీ నా ఫ్రెండ్ నన్ను ప్రేరేపించాడు, లేదంటే వాడు నేను బలవంతం చేస్తే ఏదో ఒక పెగ్గర తాగాను అని అంటే అది కుదరదు. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీదకి మనం నేరము లేదా నెపము అనేటువంటిది మోపకూడదు. ఈ పక్కన వాళ్ళ మీద నేరము అనేటువంటిది మోపేసేసి ఫలానా వారి వల్లనే నేను ఈ యొక్క తప్పు చేయడం అనేటువంటిది జరిగింది, లేదా ఫలానా వాళ్ళ రోగుల ద్వారానే నేను ఈ యొక్క పాపంలో చెట్టవడం అనేటువంటిది జరిగింది అంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు లోపల పుట్టుకతోనే మనస్సాక్షి అనేటువంటి దాన్ని పెట్టాడు. ఈ యొక్క మనస్సాక్షికి మనం ఏం చేస్తూ ఉన్నామో ఆ చేస్తున్నటువంటిది తప్ప లేదంటే కరెక్టా అనేటువంటి అవగాహన ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు. దీన్నే మనం మన సుభాషణ చెప్పాలి అంటే ఇంగిత జ్ఞానము అని అంటాం. సాధారణంగా పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే చాలామంది మాకు అర్థం కావట్లేదండి అంటారు. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, బైబులు అర్థం చేసుకోవడం ఎంత సులభమో మనం స్కూల్లోకి వెళ్ళి ఎల్కేజీ చదవాలన్నా చాలా కష్టంగా ఉంది. చాలా సులభం బైబిల్ అర్థం చేసుకోవడం. కేవలం కావాల్సిందల్లా మీరు స్వచ్ఛమైనటువంటి హృదయంతో ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దృక్పథంతో మీరు వెళ్ళాలి తప్ప ఇందులో నుంచి నాకు ఏం దొరుకుతుంది, ఏం వాగ్దానం ఇస్తాను, ఎప్పుడు కూడా ఏం పొందుకుందాము అనేటువంటి ఉద్దేశంతో వెళ్తే కనుక ఒక్కొక్కసారి మరి వాగ్దానాలు ఉన్నటువంటి వాక్యభాగాలు చదివినప్పుడు సంతోషకరంగా అనిపిస్తుంది. యషయా యెర్మీయా దానియేలు లాంటి గ్రంథాలు చదివినప్పుడు అబ్బో ఇవన్నీ మన కాదేమో ఫలానా వ్యక్తులేమో అనిపిస్తుంది. కొంతమంది ఒక అలవాటు ఉంటుంది, బైబిల్ అలా తీసేస్తారు, తీసేసి ప్రభువా నాతో మాట్లాడు, ఏ వాక్యం చదవ ప్రభువా అని అడగరు, దాన్ని ఇలా తీస్తారు, ఇలా తీసి ఏ దగ్గర పెడతారు. అదే దేవుడు మాట్లాడిన మాట. ఈ రోజు నేను ఏ శాస్త్రాన్ని వచ్చిందని ఉంది ప్రభా ఈసారి మళ్ళీ సరిగ్గా మాట్లాడే మళ్ళీ తెలుస్తుంది. అసలు బైబుల్లో మంచి వాక్యం ఏంటి, మంచిది కాని వాక్యం ఏంటి? దేవుడు మాటకు ఎప్పుడైనా కానీ మంచి చేయడానికి తప్పదా? ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మంచిదే. నీకు అనవసరమైనటువంటి మాట ఏదైనా ఉంటే అది ఆయన బైబుల్లో చేయించేటువంటి వాడే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు అనవసరమైనటువంటి మాట ఏదైనా ఉన్నట్లయితే బైబిల్లో ఎట్టి పరిస్థితులను చేర్చేవాడు కాదు. బైబిల్ ఎక్కడ విఫలంగా రాయాలో అక్కడ విశదీకరించి రాయబడింది, ఎక్కడ క్లుప్తంగా రాయాలో అక్కడ క్లుప్తంగా రాయబడింది. అంతేకాని అనవసరమైనటువంటి విషయాల కోసం కానీ లేకపోతే పేజీలు నింపాలి కదా అన్నట్లుగా కానీ ఎక్కడ కూడా సాగతీసి బైబిల్ రాయబడటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి వాక్యాన్ని నువ్వు ఎలాంటి దృక్పథంతో దగ్గరికి వెళ్తూ ఉన్నావు, ఎలాంటి ఉద్దేశంతో వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నావు అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా సరి చేసుకోవలసినటువంటి తప్పు కానివ్వండి లేదంటే ప్రవర్తనలు సరి చేసుకోవలసినటువంటి విషయమే ఉంటుంది. ప్రభా నన్ను నేను సరిదిద్దుకోవాలి, నువ్వు నన్ను రూపించినప్పుడు నేను ఇలాగ లేను, నేను వేరేగా ఉన్నాను, కానీ ఈ లోకంలో నేను బ్రతకడం అనేటువంటిది మొదలు పెట్టినప్పుడు ఈ లోకంలో ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నప్పుడు అది తల్లిదండ్రుల ప్రభావం వల్ల కానివ్వండి లేదంటే సమాజం యొక్క ప్రభావం వల్ల కానివ్వండి నేను కొన్ని అలవాట్లు కొన్ని బుద్ధులు అనేటువంటివి నేర్చుకున్నాను. దానివల్ల నీ యొక్క వాక్యం చెప్పినటువంటి మార్గంలో నుంచి నేను తొలగిపోవడం అనేటువంటిది జరిగింది. మరలా నేను మొదటిగా నువ్వు ఎలాగైతే సృష్టించావో నేను ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకున్నావో
ఆ యొక్క స్వార్థంలోకి ఆ యొక్క కోరికలోనికి మరలా నన్ను నేను మార్చుకోవటానికి నీ యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నాను ప్రభు అని చెప్పి కనుక నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దాని నుంచి నీకన్నా లాభం పొందుకునేటువంటి వ్యక్తి భూప్రపంచానికి ఎవరు కూడా మీరు అనుకోవచ్చు. పొద్దున్న లేచిన కాడి నుంచి వాక్యం చదివితే ఏమొస్తుందండి, పనులు లేకుండా సంపాదించుకోవద్దా అని చెప్పారు. పాపం ఈ విషయం తెలియని మన తాతగారైనటువంటి దావీదు గారు మాట్లాడిస్తారు. మనకు తెలిసిన విషయం అది తెలియదు. అదే కీర్తనలు 1వ అధ్యాయం ఏ రాశారు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మనకు అట్టండి ఎక్కువ ఆ తర్వాతే కావాలి. ఆ తర్వాత మనం చదవండి, అతని నీటి కాలంలో నాటబడిన వాడే ఆకు వాడిపోదండి. అసలు అంటే వాడు ఎండిపోవడం అనేటువంటి సమస్య లేదు, ఎప్పుడు పచ్చగా ఉంటాడు అంట. మనం అంటాం అమ్మా ఈ సంవత్సరం పచ్చగా ఉండాలి, 3 పువ్వులు ఆ కాయగా ఉండాలి అంటారు. ఇదేగా మామూలుగా బయట తీయించి అంటే దాని అర్థమేంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న కష్టం కానీ చిన్న ఇబ్బంది కానీ ఏది కూడా లేకుండా అంత సాఫీగా సౌఖ్యంగా సంతోషంగా గడిచిపోవాలి అని చెప్పారు. కానీ ఈ పరిస్థితి క్రింద మనకి ఏమేమి సరిపిస్తుంది, దివారాత్రులు నువ్వు ధ్యానిస్తే కనుక నీ జీవితం అలా ఉంటుంది అని చెప్తుంది. దావీదు రాసిందా దావీదు చేత దేవుడు పలికించాడు, ఆయన చేత రాయించాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు దేవుడికే ఎదురు కౌన్సిలింగ్ చేస్తున్నావు. ఊరుకోకు దివారాత్రులు ధ్యానించడం జరిగింది. నేను స్కూల్కి వెళ్ళాలని పిల్లలు మా పెద్దోళ్ళని ఇంట్లో ముందు చేసుకోవాలని, మరి భగవాన్ కనుక ఏది సంపాదించి రావాలి ప్రభా, లేకపోతే నా ఆవిడ అప్పడానికి నాకు జ్ఞానోదయం చేస్తుంది. ఎవరైనా టామెంట్ చెప్పి చూసాము పెళ్ళి ఎందుకంటే చెప్పి గొడవ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఎందుకే తెలిసి అందరు అది ఎప్పుడే నా నెత్తి మీద తిక్కుమని ఆ పిల్లిని పట్టగానే గుడి పిల్ల వస్తుంది. అంటే నువ్వు పిచ్చిదాన్నగా ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నావు, తెలివిగా పరిగెత్తుకోవాలి, జ్ఞాన గుడికే అంటారు, జ్ఞానాలను కలిగించడానికి చేస్తారు. కాబట్టి అలాగిన ఈ సమస్యలన్నీ ఉన్నాయి అని చెప్పి ఇహలోక మాలిన్యం అనేటువంటిది నీకు అంతకుండా చూసుకోవడం బాబు అని చెప్పి దేవుడు చెప్తే ఇహలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా సాకుగా చూపించి మనం ఏం చేస్తున్నా దేవుని యొక్క వాక్యాన్ని తక్కువగా ధ్యానించి ఈ మాత్రం చేస్తే చాలా ఎక్కువ లేదు, జస్ట్ కాంప్రమైజ్ అయిపోవాలి. అంటే సాధారణంగా దివారాత్రులు ధ్యానించుకున్నప్పుడు మనం క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఏ షాప్కి వెళ్తాం, ఏ షాప్ ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ పెడతా అక్కడికి వెళ్తాం. అవునా, పంటకు డిస్కౌంట్ ఏమి లేదా, వాళ్ళు ఏది అక్కడ ఆ షాప్కి వెళ్తామో పక్కన బోర్డు చూస్తాం అక్కడ డిస్కౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. అలాగే మనం కూడా ప్రతిరోజు ప్రభు దగ్గర ప్రార్థన విషయంలోనూ మన ప్రవర్తన సజెస్టునేటువంటి విషయంలోనూ వాక్యాన్ని ధ్యానించేటువంటి విషయంలోనూ కూడా డిస్కౌంట్స్ అనేటువంటి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగాను, ప్రభు రోజు 2 కోట్ల పెట్టినాక 1 కోట్ల డిస్కౌంట్ ఈరోజు రోజు 2 కోట్ల ఆహారం ఇస్తున్నావు కదా, 1 కోట్ల డిస్కౌంట్ చూడలేదు. ఈ సంవత్సరం అంతా 1 కోట రావచ్చు, 2 కోట రావచ్చు. అడగట్లేదు. అదే ప్రభు ఎప్పుడైనా బయటకు రాని తీసినప్పుడు 1 రెండు అధ్యాయాలు చదవమ్మా అని చెప్పి లోపల ప్రేరేపించారు. అబ్బా ఇప్పుడే చదివించాలి, ఎక్కువ సాయంత్రం చదువుతాను అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం వచ్చిన తర్వాత ప్రభు అలసిపోయాను పొద్దున్న లగంగా చదివేస్తాను. సాధారణ కావాల్సిందే వాడు మీ చేత ఎప్పటికప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించేటువంటి విషయము, ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీరు మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయిస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది,
ఇవాడు చదువు రేపు దిద్దుకో అని చెప్తున్నా, నేనే రక్షణ గుణము అని చెప్తాను. నిన్ను దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించాడో, నిన్ను దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలో నీ మనస్సాక్షిని గద్దించి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి చెప్పారో, అప్పుడే మనం పశ్చాత్తాపడవలసినటువంటి సమయం. మళ్ళీ నిన్న చెప్పినట్టుగా విధేయత కోసం స్పెషల్గా ఒక సెషన్ లేకుండా ఈ పశ్చాత్తాపం అనేటువంటిది కూడా మన జీవితంలో మన రక్తంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ కింద మారిపోవాలి. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరినైనా కానీ ఒక మోహం చూపు అనేటువంటిది నువ్వు చూసిన వెంటనే అక్కడే ఆ క్షణమే ప్రభువుని మనసులో అడగాలి, ప్రభువా నీ వాక్యాన్ని సరే నేను తప్పు చేశానంటే నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి చూపు నామానికి రాకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పని అప్పటికప్పుడే అడగాలి. సాధారణ ఏం చెప్తాడంటే ఆయన రెండు మీద నలభై నెలలో ఏం చేస్తాడే సాయంత్రం ఇంటికి తర్వాత చేసుకోని అంటే ఆ విషయం మళ్ళీ ఒక 4-5 నెలలు కానీ గుర్తురాదు. ఇప్పుడు ఏదైనా పని మీద వెళ్తూ ఉన్నప్పుడు మన బస్సు ఎక్కాల్సి వచ్చిందనుకోండి, బస్సు వచ్చి రాగానే నిన్ను వల్లే నీ పొదుపు వాటిని ప్రయత్నించమన్నాడు కదా అని చెప్పి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కుతామా, లేకపోతే నాకు అర్జెంట్ సీట్ కాదు తప్పుగానే ఉందని చెప్పని మనం దోషిస్తూనే ఎక్కుతాం. చెప్పండి ఎలా చెప్తామా, ముందు అర్జెంట్గా మనకు సీట్ కావాలని చెప్పని ఎక్కేస్తాం. ఒకసారి ప్రభు నేను అలాగే గ్రహించి నేను మీకు చెప్తున్న మాటలన్నీ కూడా అనుభవంలో చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని ఇచ్చేలా చెప్తున్నాను అనుకున్నాను. ఒకరోజు నేను ఇలాగే గబాన్ అంతా వచ్చేసిన బస్సు అర్జెంట్ ఎక్కారు చాలా మంది ఉన్నారు, ఎలా నువ్వు ఒక్కడే కూర్చోవాలా మిగతా వాళ్ళు కూర్చోవాలా, అంటే ఒకటి కూర్చున్నా పర్లేదు ఏం ప్రేమ అనేది అని అంత టక్కుమని అయిపోయింది. అందరూ ఎక్కారు మిలాకులస్గా ఒక సీటు, అందరూ ఎక్కిన తర్వాత ఒక సీట్ మిగిలింది, తర్వాత తాపీగా ఎక్కి నేను ఆ సీట్లో కూర్చున్నాను. అందుకని అప్పటి నుంచి ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఏ బస్సు అయితే ఎక్కబోతున్నానో అందులో నా కోసం ఒక సీట్ నుంచి ప్రభువా అని అడుగుతాను. కానీ మనం ఏం చేస్తాం ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. అలాగే ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏసీ కంపార్ట్మెంట్లో వాళ్ళు దిండు తర్వాత దుప్పట్లా వేస్తారు, ఫస్ట్ ఎక్కేసిన తర్వాత అక్కడ ఎవరు కనుక లేకపోతే ఏ దిండు బాగుందో చూసి ఆ దిండు నేను వెళ్తున్నాను బాగా ఎత్తుగా ఉండి చాలా మంది చాలా చిన్నగా ఉంటుంది దిండు వాళ్ళు వచ్చి మన తలకెత్తి కనుక సరిపోదు నేను అన్నీ ఎత్తేవాడు ఏ దిండు బాగా వెయిట్గా ఉంటుంది బాగుందని చెప్పి ఆ దిండు వేసుకున్నాను. అప్పుడు కూడా ప్రభుత్వం తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకప్పుడు అనుకున్నాను ఆ తర్వాత నుంచి నేను ఏం చేస్తాను మంచి పక్కన నుంచి అందులో బాగుంది అది తీసుకుని తెలుసుకోవాలి, ఎందుకంటే వాడు చెడ్డది చేసుకునే కన్నా నా సహోదరుని ప్రేమించి వాడి కోసం నేనే ఇచ్చేసుకుంటాను. అప్పటి నుంచి ఇంట్లో ఏదైనా కానీ ఒకటి విరిచి పంచుకోవాల్సి వచ్చినప్పుడు చిన్నది నేను తీసుకొని పెద్దది వేరే వాళ్ళకి ఇవ్వడం అలాగే అలవాటైంది. దేవుడు ఆ రోజున కన్విక్ట్ చేయడాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని మన ప్రవర్తనలో ఒక భాగం కింద మన ఆలోచన విధానంలో ఒక భాగం కింద మనం మార్చుకోగలిగాం. ఇలా దేవుడు చెప్పినటువంటి వాక్యానికి ప్రభా ఇవన్నీ చర్చిలో పోతే కానీ బయట దైనందిన జీవితంలో వచ్చేసరికి ఇవన్నీ కూడా అప్లికబుల్ కాదు ప్రభా, వీటన్నింటినీ కూడా మేము చేయాలి అంటే ఈ సమాజంలో బ్రతకలే ప్రభా అనేటువంటి సాకులు మనం చెప్పి ఈ రోజున దాని నుంచి తప్పించుకున్నట్లయితే రేపొద్దున సింహాసనం ముందు కూర్చున్నప్పుడు మనం సన్యాసి అనేటువంటి ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీరు సాధారణంగా ప్రభా మమ్మల్ని దీవించండి మాకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా ఇవ్వండి అని అన్నప్పుడు ప్రభా పక్కన వాళ్ళకు కూడా ఇవ్వండి అనేటువంటి ప్రార్థన మనలో ఎంతమంది వస్తుంది, మనం రోజు ప్రార్థన చేస్తాం కదా ప్రభా మాకు కావాల్సినవి ఇవ్వండి అంటారు, అలాగే ఇవి మిగతా వాళ్ళకు కూడా దయచేయండి. ఇప్పుడు మీ ఇంట్లో కలర్ టీవీ కావాలనుకోండి, పక్కన మా పక్కింట్లో కూడా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కలర్ టీవీ దయచేయండి. లేదంటే ప్రభా మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడండి,
విశాలంగానే చేస్తారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తప్ప అందరినీ జాగ్రత్త కావాలి. ఇక్కడ బిడ్డలంటే ఎవరు? అందరూ. మీ దృష్టిలో ఎవరు? మీరు ఆ ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలు అనేటువంటి మాట మీ నోట్లో నుంచి వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి వాడు ఎవరు? ఓన్లీ బిలీవర్స్. అవునా కదా? సాటి బిలీవర్స్ అనే అంటే ఆ టైంలో మీ మనసులో ముస్లిమ్స్ హిందూ సంబరాలు ఉన్నారా? అంటే ఇక్కడ ప్రభుకి చేసేటువంటి ప్రార్థన వల్ల ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఏంటో తెలుసా? నీ కుడికని కావాలో ఎడమని కావాలో తెలియదు. అర్థమైనా? మనం చేస్తున్నటువంటి కొన్ని ప్రార్థనల్లో మనకున్నటువంటి చిన్న చూపు వల్ల మన దేవుడు ఏమడుగుతున్నాం అనేటువంటి మనం గ్రహించి ఒక్కసారి ఇవాళ నీ బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడాలన్నప్పుడు చాలా మంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ బిలీవర్స్ మాత్రమే వాళ్ళకి వచ్చిన, కానీ ప్రభుకి అందరూ బిడ్డలు. ఈవెందో వాళ్ళు నమ్ముకోకపోయినా సరే వాళ్ళందరూ కూడా బిడ్డలు. ఆయన ఎవరిని కూడా కాదనుకోలేదు. మిమ్మల్ని మాత్రమే బాగా చూసి వాళ్ళని బాగా చూడకపోవడం ఏమి ఉండదు. ఆ యొక్క మనసును అర్థం చేసుకుని దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని దేవునికి ఎలాంటి దృక్పథం అయితే నచ్చుతుందో, దేవునికి ఎలాంటి విన్నపాలనేటువంటి మనం ఇస్తే ఆయన సంతోషిస్తాడో అలాంటి విన్నపాలనే అలాంటి మాటలనే నేను నా ప్రార్థనలో పలుకుతున్నాను అనేటువంటి వారు చేయాలి. నా ప్రభుకి ఏది సంతోషం కలిగిస్తుందో దాన్ని నేను అడుగుతున్నాను. సో మనం అడగట్లేదు. మనం ఎక్కువ ఏమడుగుతున్నాం? మనకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని అడుగుతున్నాం. ఆ తర్వాత మీకు ఏది అవసరమో దాన్ని మీరు అడుగుతున్నాం. అయితే ప్రభువు అది మీకు అవసరమో అని చెప్పి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నారా లేకపోతే మీ అంతటి మీరే డిసైడ్ చేసేసుకున్నారు? కన్ఫ్యూజన్ ఏం లేదుగా. చాలా సున్నితమైన విషయం చాలా సన్నటి గీత ఉంటుంది. నేను అడుగుతుంది ఏంటంటే నేను అడుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అని అవన్నీ కూడా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అడుగుతున్నారా లేదంటే మీకు కావాలి అని అనిపించి మీరు అడుగుతున్నారా? కావాలి అని అనిపించి అడుగుతున్నారు. అప్పుడు ఎవరు మీ జీవితానికి అధికారిగా ఉన్నారు? ఎవరు నీ జీవితాన్ని డిక్టేట్ చేస్తూ ఉన్నారు? ఎవరు నడిపిస్తూ ఉన్నారు? నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటున్నావు అన్న. అంతేగా ప్రభు నాకు పలానా ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి అని అడుగుతారు. కొంతమంది పలానా ఉద్యోగం అంటారు, లేదా కొంతమంది పలానా కంపెనీలో అంటారు. ఈ విధంగా అడుగుతారు. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసేసుకుంటున్నావు. నీకు ఏది అవసరమో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నావు. ప్రభు కనుక ఇవ్వకపోతే ఆ విషయంలో నువ్వు మత్సరము అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు కనుక ప్రభు వచ్చి అడిగితే నేను నీకు ఇస్తానని చెప్పాను. నేను నీతో ఎప్పుడైనా నువ్వు అది కలిగి ఉంటావు, నీ జీవితంలో నా చిత్తంగా నేను చెప్పానా? దాన్ని నాకు సమాధానం. ఈ రోజున డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని ఏదో స్టార్ట్ చేసేసేసి, లేదా ఏదో కొనేసుకుని, లేదంటే లోన్లు పెట్టేసుకుని ప్రభా వీటన్నిటిని కూడా తీర్చడానికి మాకు ఇదవ్వడం లేదు ప్రభా, మాకు సహాయం చేయదు, దిగిరా, మా జీవితం మాకు నిరకరించేది, ఎందుకు చేయాలి ఆయన తీసుకున్నారు ప్రభావం అడిగారా? లోన్ అప్లై చేసేయండి ప్రభా, లోన్ కానీ అప్లై చేయమంటారా లేదా నువ్వు పంపిస్తావా? ఏమిటి ప్రభా విషయం? ఎప్పుడైనా మీ ఆవిడకి చెప్తారా, మీ భర్తకు చెప్తారా, పెళ్లి కానీ ఎవరొస్తున్నారా, మీ తల్లిదండ్రులకు చెప్తారా? అమ్మా బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే నేను ఫలానా చేయాలనుకుంటున్నాను,
అని చెప్పిన పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటారా లేదా? మరి దేవునితో మీరు ఏదైనా ఒక పని చేయబోయే ముందు ఆయన దగ్గర కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నారా లేదా? వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక వచనాంశం కీర్తనలు 107:10. దేవుని ఆజ్ఞలకు లోపడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఇనుప కళ్ళ చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసిన చాలు. చూసారా, దేవుని యొక్క కౌన్సిలింగ్ అనేటువంటిది మనం తీసుకోకపోవడం వల్ల, ఆయన యొక్క ఆజ్ఞ అనేటువంటి దానికి మనం లోబడకపోవడం వల్ల, ఆయన యొక్క తీర్మానాన్ని మనం తృణీకరించినందువల్ల మనకి ఏం వచ్చిందంటే బాధ ఇనప కట్లు అనేటువంటివి వచ్చేసాయి. ఈరోజు ఇవన్నీ కూడా ప్రభు నువ్వు ఇచ్చావు అన్నట్టుగా నువ్వు తీసేయి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? మీరు కదా తెచ్చుకున్నారు అన్నీ. కానీ దేవుడితో తనంతట తాను ఇచ్చినట్లుగా లేదు, దేవుడి ద్వారా కలిగినట్లుగా నువ్వు తీసేయి. ఆయన కట్టాడా ఈ బతకాలని? ఆయన పెట్టాడా? లేదు. కాబట్టి మనం చేసినటువంటి పనులన్నిటికీ కూడా, మనము మతిహీనత అదే బుద్ధిహీనతతో చేసినటువంటి పనులన్నిటికీ కూడా ఎన్నిసార్లు మనం దేవుణ్ణి రెస్పాన్సిబిలిటీగా ఇచ్చాం, ఎన్నిసార్లు దేవుణ్ణి మనం వేదిక చూపించాం, వీటన్నిటి విషయం కూడా మనం పశ్చాత్తాపడవలసినటువంటి వారమే. ఈరోజు దొంగతనం చేయొద్దు, అపద్ధమానవద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ మీకు తెలిసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఒకవేళ బైబిల్ తెలుసుకోకపోయినా కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఒక ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఉంటుంది. అది కేవలం బైబిల్ గ్రంథమే చెప్పట్లేదు, ప్రతి గ్రంథం కూడా చెప్తుంది. పుట్టి బుద్ధి ఎదిగిన తర్వాత ఈ దినాలన్న ప్రతి ఒక్కటి కూడా దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, లేదా నరహత్య అనేటువంటిది చేయకూడదు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరిది కూడా అన్యాయంగా తీసుకోకూడదు అని చెప్పని, లంచాలు తీసుకోకూడదు అని తెలుసుకోవాలి. వాటన్నింటినీ ఇక్కడ మళ్ళీ మీకు చెప్పేసి నేను విషయం పశ్చాత్తాపడండి అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. ఇవేమి కూడా నాకు తెలియదు అంటే మీ అంత వేషాలకు ఒకళ్ళు లేదు, ఎందుకంటే ప్రభు పెట్టినటువంటి మనసాక్షి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నేను గర్దిస్తూ ఉంటుంది, చూసుకో నువ్వు తప్పిపోతూ ఉన్నావు అనేటువంటిది. దాని మీద మొక్క కలిగి నువ్వు బ్రతకడం అనేటువంటిది ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీ ఉదయం అనేటువంటిది ముద్దుబారిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మణిచివేయడం అనేటువంటిది మొదలు పెడితే నీలో జరిగేటువంటి అతి పెద్ద నష్టం ఏంటో తెలుసా? నీ ఉదయం ముద్దుబారిపోతుంది. ఇక తర్వాత దేవుడి వాక్యానికి స్పందించలేదు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా కూడా ఏ విధమైనటువంటి స్పందన ఉండదు. ఇంకా అదంతా కూడా నామకే వాస్తవం పెట్టే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం చేస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అలాగే వెళ్ళకూడదు అంటే కనుక ప్రభువా ఈ గృహానికి నువ్వే అధిపతిని అని చెప్పి స్టిక్కర్లోనే స్టిక్కర్లు అందించేసి, లేదంటే వాక్యాలని వాక్యాలు పెట్టేసేసి ఎన్నిసార్లు ప్రభు యొక్క అనుమతితో మీ ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. అచ్చేతాం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చూసేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతి రోజు చేసే దాంట్లో గొప్ప తప్పరుగా ఉంటాం ప్రత్యేకపడవలసిన విషయం. కానీ ఇవన్నీ కూడా మనం ఓవర్ చేసేస్తా ఉంటాం, మన కను దృష్టిని దాటి వెళ్ళిపోతామండి అవన్నీ కూడా. ఎందుకనంటే ఆల్వేస్ ఒకటి ఉండదు మనలో సెల్ఫ్ రైచియస్నెస్ అనేటువంటి నేను అనేటువంటిది చావకుండా అలాగే ఎంతో కొంత మొలక అనేటువంటిది ఉంటున్నాను. ఈ నేను అనేటువంటి మొలక ఉండటం వల్ల నువ్వేమనుకుంటావంటే నేను పర్లేదు, ఎవరితో పక్కన ఎవరితోనో కంపేర్ చేసుకుంటాను, వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు పర్లేదు అంటే నేను పచ్చిగా చెప్పాలంటే ఆడు పెద్దదో నువ్వు చిన్నదో, పెద్దదాన్ని నువ్వు చిన్నపడ, ఆడు ఒక తప్పులు చేసి నువ్వు పది తప్పులు చేసి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా దృష్టిలో ఎద్దరు ఒకటే కావు పదాలు ఇద్దరు.
కానీ మాకు వాళ్ళు ఏం చెప్తున్నాయి, వాడి గ్రామంచేమో నీకు అయితే లేదా ఏంటి, ఎక్కువ తప్పులు చేస్తే ఎక్కువ శిక్ష, తక్కువ తప్పులు చేస్తే తక్కువ శిక్ష. ఇది పడిపోయింది. సున్నా నుంచి దేవుడు చేయమన్నటువంటి పనులు లేదంటే దేవుడు వాక్యానుసారం ఎప్పుడైతే జీవించడం మొదలు పెట్టావో అప్పుడు నీకు మార్పులు అనేటువంటి పనులు 1, 2, 3, 4 అని చెప్పాను. మీరు రక్షణ తీసేసుకుని నాకు 100 మార్పులు వచ్చేసినాయి అంటే నువ్వు కరెక్ట్గా అప్పుడే నీ ప్రయాణాన్ని ప్రారంభించావు ప్రభువులో, ప్రభువుని తెలుసుకుని అప్పటి వరకు కూడా నువ్వు ఉన్నది సరైనటువంటి మార్గం కాదు, నేను ఇక్కడి నుంచి వేరే దారిలో వెళ్ళాలి అని చెప్పని ఒక న్యూటన్ అనేటువంటి తీసుకుని సరైనటువంటి దారిలో ప్రయాణించడం అనేటువంటిది అప్పుడు మొదలుపెట్టాను. అక్కడి నుంచి నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటూ ఉన్నావు, వాక్యానుసారం నేను నువ్వు ఎలా సరిదిద్దుకుంటూ ఉన్నావు అనేటువంటి దాన్ని బట్టే దేవుడు నీ యొక్క బరువు అనేటువంటిది చూస్తాడు. మరి ఆ రోజున దర్యావేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, సింపుల్ గా గోడ మీద రాస్తాడు, అంతే నేను చూసాను నువ్వు తేలిపోయావు. ఈ రోజున మనలో నేను 5 కేజీలు తూగుతానండి అని చెప్పగలిగిన వాడు ఉన్నానా, 5 కేజీలు నేను తూగుతానండి. కానీ దేవుడు 1 కేజీలు ఉంటేనే నేను తీసుకెళ్తానండి. నువ్వు మార్చుకో, నువ్వు దిద్దుకోవాలి. దేవుని యొక్క కొలమానం ఎలా ఉంటుంది అనేటువంటిది మన అందరికీ కూడా గొప్ప ఉదాహరణ ఉంది. ఐగుప్తులో నుంచి బయలుదేరేటటువంటి వాళ్ళు ఎంతమంది, స్త్రీలు పిల్లలు కాక 600,000 మంది పురుషులు, కొన్ని మొత్తం కలుపుకుంటే 10 లక్షలు వేసుకుంటారు. 10 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు, ఇద్దరే ఒకటి దోషమ కాదు. వాళ్ళు ఎందుకని వెళ్ళారు, వారు దేవుని హృదయానుసారంగా ప్రవర్తించడం వల్ల వెళ్ళారు. లేదంటే మోషే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి అందరి పేపర్లు తీసేసేసి యోషువాకి 100, కాదని 100, నువ్వు వెళ్ళిపో అన్నాడా. మరి మోషేకి ఎన్ని మార్పులు రావాలా లెక్క, కానీ దేవుడు వేసాడు మార్పులు. నన్ను ముఖాముఖిగా ఎదుర్కొన్నటువంటి మోషే లాంటి ప్రవక్త ఇంకెవరు కూడా లేరని చెప్పినటువంటి దేవుడు, మోషే ఇంకొకసారి నువ్వు కానీ నా దగ్గర ఈ విషయాన్ని ఎత్తితే మర్యాదగా ఉండదు. దేవుడిలో ఉన్నటువంటి 2వ కోణం, వాడుకునే విషయంలో అందరికన్నా కూడా గొప్పగా వాడుకున్నాడు, కానీ దిద్దేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ అదే రేంజ్లో దిద్దుతలేదు. కాబట్టి 600,000 మందిలో ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడంటే ఇప్పుడు సార్వత్రిక సంఘంలో 8 కోట్ల మంది ఉన్నారు, చర్చల మీద 30 మాదే చర్చ అనుకునే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటిలో 100. దేవుడు ఏమన్నాడు, వధువు సంఘం అన్నాడు తప్ప నాకు ఎలియట్ భార్య ఉంది, నాకు ఇబ్రోజు బాగుంది, నాకు పెద్దపోస్తు బాగుంది అని చెప్పని 5 మంది కూర్చోబెట్టి, నేను 10 మందిని కూర్చోబెట్టి, 10 మంది కాదు మీకు ఎన్ని డినామినేషన్ ఉన్నాయో తెలుసా, దాదాపుగా 33 లక్షలు ఉన్నాయి డినామినేషన్స్. మీరు నోట్తో చెప్పగలిగింది ఒక 5, 6 చెప్తలేదు. అసలు ఓల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 33,000 డినామినేషన్ ఉన్నాయి. అంటే అప్పుడు ఏం చేయాలి, 33,000 మందిని కూర్చోబెట్టి లేదంటే రింగులు జరుగుతూ అలా చెప్పాడు దేవుడు. సార్వత్రిక సంఘము అన్నాడు ప్రభువా, సంఘాన్ని అని చెప్పి మీరు ఏదైతే దీవించమని కానీ మా సంఘంలో పలానా చేయకుండా ఉండాలి అని కానీ మీరు కోరుకునేటప్పుడు మీకు ఉండాల్సినటువంటి దృక్పథం ఏంటంటే సార్వత్రిక సంఘం మీద మీకు ఉండాలి. అంతేగాని ఎంతసేపు కూడా మన సంఘం, మన సంఘస్థులు లేదా మన విశ్వాసులు ఇలా ఉండకూడదు. సంఘము అనేటువంటిది సార్వత్రిక సంఘం అనేట్లుగానే మీకు ఉండాలి. కాబట్టి 8 కోట్ల మందిలో ఎంతమంది వెళ్తామంటారు ఇప్పుడు, 10 లక్షల్లో ఎత్తలేదైతే మనం ఎక్కడ ఉంటాం, నీ ప్రవర్తన ఎలా ఉంది, తీసుకెళ్ళగలిగే విధంగా ఉందా, కొన్ని ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా, ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేస్తే నేను డ్యామ్ షూలో వెళ్ళిపోతాను, వాక్యాన్సారం నేను ఎక్కడ దొరకంటే దొరకను, బోధకుని చెప్పినా దొరకను అనేటువంటి వారు.
ఎవరు లేరా? అయితే ఇది మీకు ఒక విషయం చెప్తుంది, నువ్వు దిద్దుకోవలసింది చాలా ఉంది అని చెప్పి. బైబిల్ తీసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి నాలో చాలా సరిదిద్దుకోవాల్సింది ఉంది అని మీకు తెలుసా లేదా? మీకు అందరికీ తెలుసు కదా, వాక్యం సూటిగా మాట్లాడుతుంది, వాక్యం రెండొచ్చిన అర్థాలంటుంది కాబట్టి చాలా లోతు వెంట మీ శరీరంలో దిగి పనిచేస్తుంది అని చెప్పిన దేవుని యొక్క వాక్యం నాకు సరిపిస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పి మీకు తెలిసినప్పుడు మళ్ళీ అన్నయ్య అవసరం ఏమంటారు మీరు, లేదంటే ఇంకొక సేవకుడి యొక్క అవసరం ఏమంటారు మీరు? మీ భాషలోనే రాయబడుతుంది, ఇదేమీ గ్రాంధికంలో రాయబడలేదు, అచ్చస్వచ్ఛమైన మౌలిక భాషలో రాయబడుతుంది బైబిల్. మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది, అయినా కానీ ఏమీ తెలియనట్టుగా ఇక్కడికి వచ్చేసేసి వీటన్నిటి గురించి ఒప్పుకోవాలా? పాపం అంటే ఏంటో చెప్పండి, బంగారం అంటే ఏంటో చెప్పద్దా, డబ్బు అంటే ఏంటో చెప్పద్దా, గౌరవ మర్యాద అంటే చెప్పద్దా? ఈ అడుగుతున్నారు ఎప్పుడన్నా లేదు అన్నయ్య ఇది తప్పేనా? మా కూసే మా బాబే దేవుడు ఆత్మ రాకుండా మమ్మల్ని కాపాడుతున్నాడు కానీ దేవుడు ఒక్కొక్కసారి మీరు అడిగే ప్రశ్న లేదు, గుండెలు ఆగి కొట్టుకుంటుంది అన్నమాట, ఏంటి ఇంత అమాయకంగా అడిగేసాడని వాడండి. అదే బయటికి వెళ్ళిన తర్వాత మీ అమాయకత్వం అలాగే ఉన్నా ఓన్లీ సంఘోళనకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే ఆ యొక్క అమాయకత్వం అనేటువంటిది చూపిస్తున్నారు. ఇవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు, ఇక్కడ సరి చేసుకుంటే ఆటోమేటిక్గా దొంగతనం చేయరు, వ్యభిచరించరు, ఇంకొకటి ఇంకొకటి చేయరు. అన్నిటికన్నా ముఖ్యంగా పశ్చాత్తాపం అనేటువంటి దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవునికి నీకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం, దేవునికి నీకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నీ దిద్దుబాటు కూడా కరెక్ట్గా ఉంటుంది, నువ్వు నేర్చుకునే నడక కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరినైనా బాగా ఇష్టపడుతున్నాం అనుకోండి, మనం వాళ్ళని కష్టపడతాం, మీ అమ్మని బాగా చూసుకుంటుంది, మీ నాన్నగారిని బాగా చూసుకుంటారు, లేదా మీ భార్యని భర్తని బాగా ప్రేమిస్తారు, వాళ్ళకి దుఃఖం కలిగించేటువంటి పని మనం ఎవరినైనా చేస్తామా? చేస్తామా? నేను చేసేస్తానండి, నాకు అలవాటు అనుకోలే అనుకున్నారా? వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అమ్మకి ఈ పని అయితే ఇష్టం ఉండదు, నాన్నకి ఈ పని అయితే ఇష్టం ఉండదు అని చెప్పి చేస్తాం మనం. అలాంటిది ఎంతగానో ప్రేమించి అనుదినము కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఇంకెంత సెన్సిటివ్గా చూసుకోవాలి, ఇంకెంత సున్నితంగా ఆయన స్మరించుకుండా మనం చూసుకోవాలి. కానీ ఆయన పేరు మీద ఏం చేయకూడదో అన్ని పనులు చేసేస్తాం ఉంటాం. ఆయన పేరు మీద అంటే ఆయన పేరు పెట్టుకుని నేను క్రైస్తవుని అని చెప్పి ఎవరన్నారో తెలుసా? క్రీస్తుని వెంబడించినటువంటి వాళ్ళని క్రైస్తవులు అన్నారు, క్రీస్తుని వెంట లాక్కెళ్ళేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా క్రైస్తవులు అనేటువంటి మాట అంటే క్రీస్తుతో నడవడానికి క్రీస్తుని లాక్కొని పోవడానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు నేను ఇందాక చెప్పింది, ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు క్రీస్తుని గృహానికి అధిపతి నా జీవితం దేవుని కట్టినం అని మీరు అనుకున్నప్పుడు, మీరు తీర్మానం చేసుకున్నప్పుడు నేను బాప్తిస్మలోనే చచ్చిపోయాను, ఈ రోజున బ్రతుకుతున్నది నేను కాదు మాలో ఉన్న క్రీస్తు అని చెప్పని మీరందరూ కూడా ఒప్పుకొని ఆ తొట్టిలో మునిగినప్పుడు లేచిన తర్వాత ఎన్నిసార్లు మీరు ఆ క్రీస్తుతో వెంబడి నడిచారు, ప్రభో ఇదిగో పలానా 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 చేసి అంతేగా మన ప్రార్థన లిస్ట్ అంతా చదివేసేసి ఆయనకి ఇచ్చేసి ప్రభావం వచ్చేసేసి నువ్వు ప్రార్థన చేసావు, దేవునితో నడుస్తున్నావు, దేవునికి నాకు సహవాసం ఉంది. ఏంటి సహవాసం? నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. ఏంటి నువ్వు చేస్తున్నావు ప్రార్థన? ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి నేను ఎలా ఉండాలి ఎలా ఉండాలి నాలుగు తీసే ఎత్తేసి ఇదేనా? సరే దేవునితో నడుస్తున్నటువంటి నీవు ఎన్నిసార్లు
దేవుని మాట్లాడమని చెప్పి అడిగాడు. ప్రభా ఈ రోజున నేను చెప్పేది ఏం లేదు, వారి నుంచి తగ చెప్తే నాకు అడిగిపోయిన కేంద్ర కాదు దాకా ఇవాళ ఏం వద్దులే ప్రభా, నా సైడ్ జీరో, నువ్వు మాట్లాడు నేను వింటాను. మీ ప్రాంతంలో అలా కనిపెట్టుకుని కూర్చున్నటువంటి సందర్భాలు అంటే మోకాలు వేసి ప్రేమైన యేసు ప్రభా నువ్వు మాట్లాడితే నేను వింటాను, నాకు అవసరమైంది చెప్పు, నాకు కావాల్సింది చెప్పు, నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఇప్పుడు నా కౌన్సిలింగ్ చేయి, నేను ఎలా దీన్ని ఓవర్కమ్ చేయగలను, ఏం చేస్తే చేయాలి, అది ట్రై చేసినా పదవి నా వల్ల అవ్వట్లేదు. అన్నయ్య చెప్పాడు కానీ నేను ప్రయత్నం చేసి చూశాను కానీ అవ్వట్లేదు, ఇంకేదైనా మార్గం ఉంటుంది. ఒకసారి మనిషితో మాట్లాడినట్టుగా మీరు మాట్లాడు, మీ ఇంట్లో మీ తండ్రితో మీ తల్లితో మీరు ఎలా మాట్లాడతారో, ఒక స్నేహితులతో మీరు ఎలా మాట్లాడతారో, అలాగే దేవుడితో ఎందుకు మాట్లాడతారు. నేను దేవుడితో అలా మాట్లాడితే తాను తీస్తానని చెప్పాడా, ఇరగేస్తానని ఏమైనా వాదించాడా, ఎప్పుడు ఎవరు ఎప్పుడు కూడా చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఒక మాట అడిగితే చెప్పండి, మీ పిల్లవాడు కనుక మీ దగ్గరికి రాకుండా మీ దగ్గర కూర్చోకుండా మీ దగ్గర ఆడుకోకుండా ఉంటే మీకు ఎంత బాగుంటుంది. చిన్న పిల్లాడు మరి పిల్లవాడు దాని చేతిలో ఎదురు కాదు, మీరు కన్నటువంటి పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఆడుకోకపోతే అమ్మని కానీ నాన్నని కానీ కౌగలించుకోకపోతే దగ్గరికి రాకపోతే ఆ బాధ ఇక్కడ పిల్లల కన్నవాళ్ళకి అందరికీ తెలుసా, తెలుసా లేదా మా పిల్లలు. మరి మీరు ఎన్నిసార్లు అలా వెళ్ళి దేవుడి దగ్గర గడిపారు, మీ పర్లోక తండ్రికి అవకాశాన్ని ఎంతమంది ఇచ్చారు. ఎప్పుడైనా పిల్లవాడిగా పిల్లగా ముద్దు ముచ్చట తీర్చుకునే అవకాశం ఇచ్చారు. సరదాగా నాలుగు మాటలు చెప్పారు ఆయనకి, ఎప్పుడన్నా అవసరతలు కాకుండా సరదాగా ఇంకేం ప్రభా చెప్పారు. ఈ వాక్యం చదివాను ప్రభా ఈరోజు, ఇది అర్థమైంది కానీ ఇది అర్థమైనట్లే కొంచెం చెప్తా. లేకపోతే ప్రభా ఈ వాక్యంలో ఇంకేదైనా ఉంటే నేను బాగా మాట్లాడతారా, కొంచెం నేను నేర్చుకోవాలి నాతో మాట్లాడతారా ప్రభా. ఈ రకమైనటువంటి సంభాషణతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక వ్యక్తితో నేను కూర్చొని మాట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఎంతసేపు కూడా మీరు మాట్లాడటమే కాకుండా ప్రభువును కూడా మాట్లాడిస్తూ ప్రభు యొక్క హృదయం సంతోషించేటువంటి విధంగా ఆయనతో సంభాషణ చేసేటువంటి అలవాటు మనలో ఎంతమంది ఉంది. సో ఈ విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవడం లేదా, నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను ప్రార్థన వీరుణ్ణి, నేను ప్రార్థన పర్రాలని అని చెప్పి ఎంత మోసం చేసుకుంటాం. దేవుడి దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకుంటే ఆమె ఏమడిగా దేవుడు ఇచ్చేస్తాడు, పదండి రిక్వెస్ట్ అన్ని పట్టుకుని పదండి సిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నీ తండ్రి కదా ఏమా, ఏం బ్రదర్స్ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరు ప్రార్థన అయితే ఆరంభిస్తున్నారో ఆయనకి మాత్రమే తండ్రి దేవుడు, మనం కాదా. మరి నువ్వు ఎందుకని అడిగితే నీకు ఇవ్వట్లేదు, అప్పుడు లోపం ఎవరిలో ఉంది, దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా. దేవుడు పక్షపాతి కాదు అని చెప్పి పరిస్థితి గ్రంథం చాలా స్పష్టంగా సంభవిస్తుంది. మరి నువ్వు ఎందుకని నీ తండ్రిని అడగడానికి ధైర్యం చేయటం లేదు, నువ్వు ఎందుకని నీ తండ్రిని నీ ముఖం చూపించడానికి నీ ముఖం చల్లట్లేదు. ఎప్పుడు ముఖం చల్లదు, సంథింగ్ ఏదో ఉంది అది బయటికి నువ్వు చెప్పట్లేదు. ఆయన దగ్గర కాబట్టి ఇంకెవరి దగ్గరికి చెప్పుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోపం చెప్పకపోతే ఏమైంది, డాక్టర్ కూడా ఏం చేయదు. ప్రభువు తెలుసు కదండి, ఇదే మనం చెప్పే మాట ప్రభువు తెలుసు కదండి. ఆయన కూడా అదే నీ గురించి నాకు తెలుసుకో, నువ్వు అడగా మానేసి ఈ రోజు నుంచి నాకు ఇది కావాలని అడగడం మానేశాను, ప్రభుకి తెలుసుగా ఏ మొక్క అడగట, కేవలం ప్రభు నేను నీ కుమారుని యొక్క స్వారూప్యానికి ఎలా మారాలి అది మాత్రమే అడగాను.
నన్ను నేను ఎలా సరిదిద్దుకోవాలి ప్రభువా? అదే అన్న, ఇంకా అంత గురించి ఒక్క మాట నేను మాట్లాడు. సమగ్రంగా మీరు ఒక ప్రార్థన చేస్తారా? నూతన సంవత్సరం 2019లో మాకు కావాల్సిన ఏది కూడా మేము అడగండి, ఎందుకంటే ప్రభుకి తెలుసుకోవాలి. అక్కడ చల్లట్ల ఈ రూలు అక్కడ చల్లట్లేదు, కానీ నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని విప్పుకోవడానికి మాత్రం రూల్స్ అన్నీ వస్తుంది. ఆయన తెలియదు ఏంటంటే నేను ఏం చేశాను, సో ప్రవర్తన దేవుడితో నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆయన నువ్వు చూసేటువంటి దృక్పథం ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది. నా ప్రాంతంలో చాలాసార్లు ఏముంటుందంటే ప్రభా నన్ను కౌగిలించు, ప్రభా నన్ను ముద్దుపెడతావు, నన్ను నీ ఒళ్ళో పుడుకోబెట్టుకుంటావు, ఏదైనా నాకు అవసరాన్ని సంగతులు చెప్పుకోవు, నాకు ఎప్పుడైనా నిద్రపట్టకపోతే నేను చేసే ప్రేయర్ అది లేచి ప్రభా కాస్త ఒళ్ళో పుడుకోబెట్టుకొని నిద్రపుస్తాను. ప్రభా నాకు మీతో టైం స్పెండ్ చేయాలని వస్తావా, నన్ను పట్టుకుంటావు, ఎందుకంటే నా పిల్లని నేను గట్టిగా పట్టుకోకపోతే నాకు తెలుస్తాను. అవును, నా తండ్రి నా నుంచి ఆ ప్రేమ కోరుకోవడా, అది ఆయన కావాలనిపించదా? నేను నా పిల్ల పుట్టిన తర్వాత దాని విషయంలో చాలా నేర్చుకున్నాను. దేవుడితో నేను ఎలా ఉండాలి అనేటువంటిది నాకు సంతానం కలిగిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, ఆయన నా నుంచి ఏమేమి కోరుకుంటాడు అని చెప్పింది. నీ బిడ్డకి నువ్వు ఎన్నో బుద్ధులు చెప్తావు, ఎంతో ముందు చేస్తావు, వాళ్ళు బాగుండాలని చెప్పి కోరుకుంటావు, వాళ్ళ విషయంలో క్రమశిక్షణ అనేటువంటిది తీసుకుంటాడు. అలాంటిది దేవుడు నీ విషయంలో తీసుకుంటే మాత్రం ఒప్పుకో, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను కష్టపెట్టద్దు, అంత కఠినమైన మాటలు మాట్లాడద్దు, కానీ నీ బిడ్డ విషయంలో నువ్వు చేస్తున్నావా లేదా? ఎందుకు చేస్తూ ఉన్నావు? వాడు దారి తప్పకూడదు, వాడు పాడైపోకూడదు, వాడు నాశనం అయిపోకూడదు అని చెప్పాను. అదేవిధంగా దేవుడు కూడా నీ విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నప్పుడు మాత్రం మనం గించుకుంటున్నాం, మనం అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు, ఎదురు తిరుగుతూ ఉన్నాం కొంతమంది. ఎందుకలాగా మన బిడ్డలకి మనకి ఒక నీతి, దేవునికి మనకి ఒక నీతి, ఈ విషయంలో మన హృదయాన్ని సరిదిద్దుకోవాలా? ఇదంతా కూడా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసా మీకు? ఒక ప్రదేశంలో చెప్తాను ఎక్కడ ఎక్కువ తప్పుపోతుంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత మీకు ఒక డిక్షనరీ ఉంటుంది, దేవుడి దగ్గర ఒక డిక్షనరీ ఉంటుంది. ఏదైనా ఒక పుస్తకాన్ని మనం చదివేటప్పుడు మనకి ఎలా అర్థమైందో దాని ప్రకారం మనం అడగకూడదు, బాగా అర్థం చేసుకుంటాం. మనకి ఎలా అర్థమైందో దాని ప్రకారం మనం అడగకూడదు, అందులో ఉన్నటువంటి పదాలకి మనం నిర్వచనం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయించినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో రాయించారు, ఆ యొక్క పదానికి ఆయన ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటో తెలుసుకుని దాని ప్రకారం మనం దాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, అవలోకించడానికి కూడా. కాబట్టి ఆ యొక్క దేవుడు ఏ ఉద్దేశంతో ఏ అర్థాన్నిచ్చే విధంగా దాన్ని రాయించి పెట్టారో ఆ విధంగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి పశ్చాత్తాపము అనేటువంటిది నువ్వు పడినప్పుడు, నువ్వు నిజంగా పశ్చాత్తాప పడ్డావు అనేటువంటి దానికి గుర్తేంటి? ఏడుప, నీ హృదయంలో నెమ్మదా, పాపాన్ని అసహించుకోవడమా, లేకపోతే అసలు ఆ పాప స్వభావమే నీళ్ళ నుంచి తీసివేయబడటమా? ఎప్పుడు తెలిసింది నీకు ఎస్ నేను పశ్చాత్తాప పడ్డాను? నువ్వు ఏడ్చి క్షమించి ప్రభువా అనేసి నేను పశ్చాత్తాప పడ్డాను అని చెప్పని నువ్వు అనుకుంటున్నావు, అవునా? నువ్వు అనుకుంటున్నావు. నిజంగా దేవుని దృష్టిలో ఇదే పశ్చాత్తాపం కాదు అడిగారా? ప్రభా నీ దృష్టిలో పశ్చాత్తాపం అంటే ఇదేనా ప్రభా? ఇలాగైనా చేసేది లేదు, ఇంకో రకంగా చేయాలా?
ఇదంతా చేసేసేసి రేపు పర్వతం లేచి అక్కడ ప్రభువు చెప్పిందంతా చేసాడు. ఆయన అంటాడు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. అరే ప్రభువా, నీ పేరు మీదేనా, నీకోసమే నేను మీటింగ్ పేరు చెప్పింది, నీ పేరు మీదైనా వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి నీకు అప్పచెప్పింది, అయినా సరే నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువా, నువ్వే మీద అద్భుతాలు చేయమంది, నేను నామంలో మరి ప్రవచించేటువంటి వారు ఇలాంటి కార్యం చేస్తారు అలాంటి కార్యం చేస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఎందుకని ప్రభువా మమ్మల్ని అంగీకరించట్లేదు? అక్రమం చేయవారి ద్వారా నా ఎదురు తొలగిపోవడం. నేను నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా నాకు అవసరమైన పనులు చేస్తానని నీకు చేతనం పడుతుంది. అవునా, పొలంలోకి పలుపు తీయడానికి వెళ్ళి మొక్కలు మీకు వచ్చి సాయంత్రానికి నా డబ్బులు నాకు ఇవ్వంటే ఇస్తాను ఎవరైనా? లేదు, నేను పొలంలో మీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి నాకు జీతం కావాలి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇస్తాను ఎవరైనా? ఇవ్వరు. మన ప్రభు దగ్గర చేస్తున్నది కూడా మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించేసేసి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటకి కూడా మీకు నచ్చిన భాషను మీరు ఇచ్చేసుకుని మీకు కావాల్సిన అర్థాన్ని మీరు చెప్పేసుకుని నేను బైబిల్ ఫాలో అయిపోతున్నాను అని చెప్పి మీరు సర్ది చెప్పుకొని మీరు చేసే ప్రార్థనే ప్రార్థన అనుకుని మీ క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్ మీరే దిద్దేసుకుని మీరే మార్కులు వేసేసుకుని సర్టిఫికెట్ మాత్రం దేవుడు ఇవ్వండి. ఏ కాలేజీని ఇచ్చిందా, ఏ కాలేజీని ఇచ్చిందా, ఈ పేపర్ నువ్వే తీసుకుని నువ్వే మార్కులు వేసుకుంటుంది ఇవ్వదు, మరి దేవుడు తీసుకుంది. సో నీ పరీక్ష దేవుడితో ఉండాలి. ఇప్పుడు కూడా దేవుడు అడుగు నువ్వు, ప్రభా ఈ వాక్యం నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా ప్రవర్తించాను, ఇది సరైనా కాదా? ఇప్పుడు నువ్వు ఈ రోజున అడిగి దేవుడు రేపు వద్దు ఏ విధమైనటువంటి భంగపాటుకు నువ్వు గురి కావాల్సినటువంటి అవసరం ఉండదు. అడగకుండా నేను ఏ తట్టుబడుతూ ఉంది, కొత్తగా పెళ్ళైంది, అత్తగారికి వెళ్ళాము, వెళ్ళాము దేవుడు నేర్చుకున్నారు బయట ఇవ్వండి, వంట సేవలు నేర్చుకున్నాను లేదా అమ్మని అడుగుతారా లేదా అమ్మ ఉప్పేం తెలియాలా వద్దా అని చెప్పాను, యా నువ్వు వేసే చూడొచ్చు కదా, వేసి చూడొచ్చు, ఓ రెండు స్కూల్ ఆరంభేసి చూడొచ్చు కదా, ఏమి పాడైపోతే మళ్ళీ ఈసారి స్కూల్ నా రాస్తాం రెండు స్కూల్ బదులు బాగుపోతే ఒక స్కూల్ వేస్తాం లేదు ఐదు స్కూల్ వేస్తాం, ఏమిటో నాలుగు సార్లు పాడైపోతుంది చేస్తావా చెయ్యం? ఒక బండి కొంటున్నాము ఏం చేస్తారు, కానీ మార్కెట్లో కొత్తగా ఏ బండి వచ్చింది, ఏ బండికి ఎంత రేటింగ్ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకొని మంచిది ఏదో అది చేస్తాం. ఉద్యోగానికి వెళ్ళే ముందు ఎన్నిసార్లు అడుగుతాం ఇది మంచిదా కాదా చేయొచ్చా లేదా అని చెప్పని, ఓ కాలేజీలో వెళ్ళే ముందు ఎన్నిసార్లు అడుగుతాం, దేవుడి యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు అడగట్లామా? ప్రభా నేను చేస్తుంది మంచిదనే కాదా, నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా లేదా? ఈ భ్రమలో నుంచి బయటకు వస్తే తప్ప నిజమైనటువంటి దేవుని సహవాసం అనేటువంటిది ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు. ప్రతిరోజు కూడా మీరు చేసేటువంటి పని వాక్యం వెలుగులో దేవునితో మీరు సరిదిద్దుకోవడం నేర్చుకోండి, అంతేకాని పక్కన వాళ్ళతో కాదు, లేదంటే బైబిల్లో కొంత నాలెడ్జ్ పెరిగిపోయింది కదా అని చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నువ్వు చాలా భక్తిపరుడివి, నువ్వు చాలా భక్తిపరుడు, నువ్వు అన్ని కరెక్ట్గానే చేస్తున్నావు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మార్కులు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు పైకి తీసుకెళ్తే నాకు తీసుకోవడానికి ఎందుకు చెప్పారు? నీ చర్చిలో నువ్వు పెద్ద సూపర్ డోపర్ నువ్వు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ భక్తి విషయం అన్నంత మాత్రం నా పైకి వెళ్తే నీ సీట్ దొరికితే చెప్పి ఎట్టి పరిస్థితులను కూడా భ్రమలో ఉండదు. ఎట్టి పరిస్థితులను కూడా ఉండదు. ఆ కన్ఫర్మేషన్ దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుని అప్పుడు ప్రభు నీకు సంతకం పెట్టి ఇస్తే, ప్రభు నీకు స్టాంప్ వేస్తే ఎస్ ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో ఏకీభవిస్తున్నాను నువ్వు చాలా ప్రార్థన పరుగులు, నేను నీతో ఏకీభవిస్తూ ఉన్నాను నువ్వు చాలా భక్తి పరుగులు, నేను నీతో ఏకీభవిస్తూ ఉన్నాను నువ్వు నా వాక్యాంశాలను జీవిస్తూ ఉన్నావు అనేటువంటి సర్టిఫికెట్ స్టాంప్ దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుని ఎక్కడ ఎగరే కాదు. అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితులను కూడా తగలడానికి ప్రయత్నించేది. అందుకే దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కరీ అని చెప్తున్నాడు. మనం ఎదిగిపోతే దీన మనసు వస్తుందా లేకపోతే అలసత్వం వస్తుందా? చదువు ఎక్కువ అవుతుంది దేవుడి దగ్గర.
నాకు భక్తి కలిగిపోయే కొద్ది చదువు పెరుగుతుంది. చదువు పెరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చక్కని కాల్చడానికి నెత్తి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ యేసుప్రభు ఉన్నారే ఈ దేవుడు చక్కనికితే ఎంతైనా ముందు చేస్తాయి. నువ్వు ఎన్నిసార్లు లేవు ముందు చేస్తాయి, నెత్తి కట్టడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. దేవుళ్ళలో ఉన్నటువంటి మన రూపాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుళ్ళు రెండు రూపాలు ఉన్నాయి, మీకు తెలియదు. ఒకటి గరుడుగా, ఇంకోటి కొదవసం. అందరూ చూడాల్సి వస్తుంది వెతికెక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు. నా ప్రభువులే, నా దేవుడులే, చూసి చూడండి పోతాడులే. మోషని సైతం క్షమించినటువంటి దేవుడు, మోషని సైతం తీసుకెళ్ళినటువంటి దేవుడు. ఏ ఉద్దేశంతో మీరు తీసుకెళ్ళిపోతారన్న ధైర్యం మీకు ఉంది? దావీదును కూడా వదిలిపెట్టినటువంటి దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పినటువంటి దావీదు విషయంలోనూ నాతాల ద్వారా గర్జించినటువంటి దేవుడు నీకేమైనా సబ్మిట్ ఇచ్చారా? నువ్వు నా హృదయానుసారాలు, నువ్వు నా హృదయానుసారుడి అని చెప్పని ఇవ్వలేదు. అలాంటిది నేను ఎందుకు తెచ్చుకోవట్లేదు? దానియేలు బహుప్రియుడు, కానీ చచ్చిన వారి వల్ల ఆయన పాదముల దగ్గర పడితేనే అంటాడు. మరి బహుప్రియుడైనటువంటి దానియేలే చచ్చిన వారి వల్ల ఆయన దగ్గర పడిపోతే మరి యోహాను రొమ్మును ఆకున్నటువంటి యోహాన్ని ఆయన చూసి కాళ్ళ దగ్గర పడిపోతే నువ్వు నేను ఎక్కడ నిలుస్తావు? యోహాను రొమ్మును ఆకున్నాడని చెప్పినప్పుడు నీకెప్పుడు కూడా ప్రభు రొమ్ము కానుకోవాలని అనిపించింది కదా? అంటే వాటిని నీకు ఎంతసేపు కూడా నీకు అవసరమైన ఇస్తే చాలా, నీ జీవితాన్ని బాగు చేస్తే చాలా. సో నీకేది కావాలో అది ఇస్తేనే దేవుడు నీకు దేవుడు. దేవుడు ఏదైతే ఇస్తున్నాడో అది నువ్వు తీసుకోవడానికి ఇష్టం లేకపోతే మాత్రం ఆ దేవుడు ముందు పెట్టేస్తాడు. ఎందుకు వదిలిపెట్టడం? ఈ రోజున చాలా మంది పాటలు పాడతాం కదా, ప్రభా నేను ఏ రోజు వస్తాను, పరలోకానికి వెళ్ళిందను, ఎంతో ఆనందమైంది అంటున్నావు. అది అసలు నిజంగా సూపర్ డబ్బులు అంటాం. ఈ రాత్రి నువ్వు వచ్చేస్తానంటే మీరు చేసేదంటే ఇస్తాను అప్పుడే తీసుకెళ్ళిపోతావు. అప్పుడు మధ్యాహ్నం చర్చలోనే కదా నువ్వు పాడింది. నేను ఎప్పుడు చూస్తాను, మీ దగ్గరికి ఎప్పుడు వస్తాను? నేను నిజమే అనుకుంటాను, మీకు ఆల్రెడీ సంతకం చేస్తాను. మీరు దయచేసి ఏసీ తీసుకొచ్చేయండి, మన ఆత్మంగా తీసుకొచ్చేయండి అని చెప్పి నేను చెప్పేసాను. ఆల్రెడీ బయలుదేరిపోయారు కూడా దేవదూతలు. గాబ్రియేలు ఆఖరికి వచ్చేసరి ఆంజనేయుడు ఉంటాడు. ఆల్రెడీ గాబ్రియేలు అర్జెంట్ అసెంబ్లీ పంపించారు. గాబ్రియేలు కాక వచ్చేసాయి అని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టానా? ఏమి ఒక పక్క పాడుతున్నాం, ప్రభువా మీ సన్నిధిలో నేను ఉండాలి అయితేదా వచ్చేసి రెడీగా ఉన్నావా? తీసుకెళ్తాను అన్నాడు ఆ దేవుడు. మా ఆయన ఎట్లా, మా పిల్లలు ఎట్లా, లేకపోతే మా భర్త ఎట్లా, వీళ్ళేమో మా భార్యనే, మేము చేసుకోవాల్సిన భార్యనే పొందరు, మా లవర్స్ ఏమి పొందరాలని బాధ బాధ ఆదాయ అమ్మ నాన్న పొందాలని చాలా చాలా తప్పు మళ్ళీ ఉంటుంది. మాకు పెళ్లి కావాలి, మా చిందరం మేమేం చూడలేదు, ఏం అనుభవించుకుంటే వెళ్ళిపోవాలి ప్రభా అని అంటే ఆడబోతుంది. కాబట్టి నువ్వు మాట్లాడేది మీ హృదయంలో ఉన్నది ఒకట కాదు. ఇక్కడికి వచ్చి కేవలం ప్రభువును తృప్తిపరచడం కోసం చెప్పి నటిస్తున్నాను. ఒకసారి ఆలోచించు, క్యాన్సర్తో చచ్చిపోతున్నావు, ఏంటి నష్టం? ఎందుకని క్యాన్సర్ హీలింగ్ కోరుకుంటారు కానీ చాలా మంది, ఏంటి నష్టం ఏంటి? క్యాన్సర్ వస్తే చచ్చిపోతాం, మనకేంటి భయం? ఉంటే ఎక్కడున్నావు లేదా కాశ్మీర్లో ఉంటాం ఎందుకు? ఈ లోకాన్ని పెంటగలు ఎంచుకోమంటే ఎందుకు ఎంచుకోవట్లేదు పెంటగా? కానీ నాకు ప్రభు అంటే చాలా ఇష్టమని చెప్తావు. ఆయన ఇష్టమైతే నీకు ఇష్టమైందా? ఇద్దరు ఏకీభవించకుండా నడవడం సాధ్యమేనా? మనం నడుస్తున్నానని చెప్తున్నా అన్నిట్లో ఏకీభవించావు దేవుడితో. నీ చిత్తమే నా చిత్తం,
నీ జన్లే నా జన్లు, నీ దేవుడే నా దేవుడు. ప్రభువా నువ్వు ఏం కోరుకుంటే అదే నాకు ఇష్టం, నువ్వు ఏది ఇస్తే అదే నాకు కావాలి, నువ్వు తీసుకెళ్ళిపోతానంటే నేను వచ్చేస్తాను. ఈ రకమైన గొప్పదంతా మనం ఉంటున్నామా? ఉన్నట్లేదు. సమ్వేర్ సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. దాన్ని సరిదిద్దుకోవడం, దాన్ని సరిదిద్దుకోవడమే నిజమైనటువంటి పశ్చాత్త. దాన్ని సరిదిద్దుకొని మీ హృదయం ఏ విధమైనటువంటి రోగం అనేటువంటిది లేకుండా, ఏ విధమైనటువంటి పురుగుడు అనేటువంటిది లేకుండా నేను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, అసలు నిజమైనటువంటి పశ్చాత్తాపానికి అల్టిమేట్ స్టాండర్డ్ ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఏ విధంగా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాడో ఆ రూపంలోనికి నువ్వు మారటమే. ఆ రూపంలోనికి నేను మారట్లేదు అని చెప్పి నువ్వు నెత్తి దూరం కొట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో రోధించటమే నిజమైనటువంటి పశ్చాత్తాపం అనుకునేటువంటి హైయెస్ట్ స్టాండర్డ్. అంతేగాని నీ స్టాండర్డ్స్ ప్రకారం నువ్వు ఏం చేస్తే అది పశ్చాత్తాపం అనుకోవడానికి లేదు. దేవుడు ఎప్పుడైనా సరే తాను చేసినటువంటి కార్యాల విషయంలో కాంప్రమైజ్ అని చెప్పి మీరు ఎప్పుడన్నా చూసారా? రాజీ పట్టు మీరు ఎప్పుడన్నా చూసారా? దేవాలయంలోకి ఇచ్చినటువంటి ఉపకరణాలు ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఆయన మనిషి కోసం ఇచ్చినటువంటి ప్రమాణాలు ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఆయన మనిషి కోసం చేసినటువంటి త్యాగం ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ లో ఉంది. అది చిన్నటి ప్రమాణాలతో చేయించాడు ఆయన, ఏం చేయించినా కానీ. కానీ మనం ప్రభువుకి చేసేటప్పుడు మాత్రం అత్యల్పమైనటువంటి ప్రమాణంతో చేసి, ప్రభు మనకి చేసేటప్పుడు మాత్రం అత్యధికమైనటువంటి ప్రమాణాలతో మనకి చేయాలి అని చెప్పని మనం కోరుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు ప్రభుకి ఇచ్చేటువంటి విషయం, మనం ఇచ్చేది ఎంత ఇస్తున్నాం? మన పర్సన్ ఉన్నటువంటి హైయెస్ట్ నోట్ ఇస్తున్నామా, తక్కువ నోట్ ఇస్తున్నామా? మిమ్మల్ని పరీక్షించుకున్నాం, హైయెస్ట్ నోట్ ఇస్తున్నామా, తక్కువ నోట్ ఇస్తున్నామా? కోరుకునేటప్పుడు ప్రభా నేను నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, నాకు 10 రూపాయలు ఇచ్చాను, నువ్వు పెట్టి నాకు 10 ఇవ్వు, అది నుంచి ఎక్కువ ఎక్కువ ఇస్తే నేను ఇంత మాట్లాడు. ప్రభా ఈ రోజు నుంచి నేను ప్రార్థనలో ఏదైతే అడుగుతానో అవేవి కూడా చేయను, అయినా సరే నేను నిన్ను అప్పగిస్తాను. ప్రేమ అంటే అదేగా, నిజమైన ప్రేమ అదేనా? నిజమైన ప్రేమ అదే కాదు, ఒప్పుకోరు మీ తల ఓడట్లా, మీ తలస్తు ఓడట్లా. ఇప్పుడు అర్థమైందా మన హృదయం ఎంత వేషధారం ఉందా, మన హృదయం ఎంత కల్మషం దాచుకున్నామో? ప్రభు మాతో మాట్లాడాలంటే ప్రభు మాట్లాడలేదా స్పష్టంగా? దీన్ని ఇక్కడికి రావాలన్నా నా ద్వారానే దేవుడు మాట్లాడతారా, లేదా నా ద్వారానే దేవుడు మాట్లాడతారా? నీతో మాట్లాడతా, నీతో మాట్లాడలేదు అంటే అర్థమైంది. ఇప్పుడు రేడియో ఆన్ చేశావు, సౌండ్ ఏమీ రావట్లేదు, రేడియో స్టేషన్ ఫోన్ చేసి పెట్టాలా? నీ టీవీ ఆన్ చేయగానే ఛానల్స్ రాకపోతే జెమిని టీవీ కూడా ఈ టీవీ కూడా ఫోన్ చేశారా? బుద్ధితో లేదా నా టీవీలు ఎందుకు రావట్లేదు అంటారా? పైకి నీ డిస్ట్ వెళ్తుంటారా? నేను టీవీ అయినట్టు ఫోన్ చేసి పెడతానన్నా చేయాలి. నీ ఇంటికి రిపేర్ మ్యాన్ పిలిపించుకొని నీ టీవీ బాగు చేయించుకుంటావు, నీ డిష్ బాగు చేయించుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడేంటో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆ శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా వస్తానే ఉంది. నీ రిసీవర్ ప్రాబ్లం, నీ డిష్ బాబు ప్రాబ్లం, నువ్వు చూడాలనుకుంటున్న ఛానల్ ప్రాబ్లం. దేవుడేమో ఆనా టీవీ చూపించాలనుకుంటే నీకు జెమిని టీవీ కావాల్సి వచ్చింది. అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంటే నీకు అది కావాల్సి వచ్చింది. అది పాటలో మన టీవీలో దేవుడేమో ఒకటి పలిగించాలనుకుంటే మనం ఇంకోటి పలకాలన్నట్టు కోరుకుంటూ ఉన్నాం. పంచాయతపడాలి ఆ విషయం. అయినా సరే నువ్వేం చెప్తావు, నేను దేవుడితో నడుస్తున్నానండి. కానీ దేవుడే చెప్తున్నా తెలుసా, పరిశుద్ధంలో అలా సాధ్యం కాదు అని చెప్తున్నాడు. కానీ మన సాధ్యమే అని చెప్పి నిరూపిస్తున్నాను. అక్కడ ఎవరు తప్పు ఇప్పుడు? లేదా దేవుడైనా తన వాక్యాన్ని సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి,
లేదా నువ్వైనా నీకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎవరు అడిగితే చెప్పండి, కూర్చొని అడగండి, ప్రభా దా ప్రభు అన్నాడుగా రాజ్య మీదలా ఉందా, కూర్చో తెలుసుకున్నా ప్రభుతో వ్యాజ్యం ఆలోచన. చివరికి మనం గెలవాలనుకున్నది వేరే విషయం, కానీ రాజ్యం ఆడొచ్చు. దేవుడే మీకు పరమ జరిగినటువంటి ఇవ్వటమైనటువంటిది జరిగింది, ఆడండి. మీకు ఏదన్నా ఉంటే కనుక నేను చేసేది కరెక్ట్ అనిపిస్తే మీకు రాజ్యం ఆడండి. ప్రభుత్వం సో ఏం చేద్దాం మరి రోజు దేని విషయమే పంచాయతీ ప్రభా అమ్మకి తెలియకుండా 10 రూపాయలు తీసాను, లేదంటే పలానా తప్పనిటువంటి నేను చేశాను, నన్ను క్షమించే ప్రభువా అని చెప్పి స్థితులు కలిగి వదిలేదన్నా, లేకపోతే ఆ స్వభావమే నాలో ఎందుకు వచ్చింది ప్రభువా, నేను ఎందుకు తెచ్చుకున్నానో దానికి గల కారణం ఏంటి, ఇప్పుడు నేను దాన్ని తీసేసుకోవడానికి దాన్ని వేరుతో సహా నాలో నుంచి తీసేసుకుని నీకు నూతనమైనటువంటి వ్యక్తిగా నన్ను నేను ప్రసిద్ధి చేసుకోవడానికి నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పి ఆ రకమే పశ్చాత్తాపాన్ని మనం కోరుకుందాం. ఏ పశ్చాత్తాపం కావాలి, చాయిస్ మీదే. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రభుత్వం నడుస్తున్నారా, ప్రభుత్వం మీ అంతా లాక్కెళ్తారా? ఎప్పుడైనా సరే ఇందాక చెప్పాను కదా, లిస్ట్ అంతా ఇచ్చేసి దీని ప్రకారం చేసేయమంటే ప్రభువు మీ ఏకా తీసుకుంటాడు. అంటే ఎలా అంటే, నువ్వు బాస్ ఆయన అసిస్టెంట్ డిక్టేషన్ ఇచ్చేసావు, దాని ప్రకారం ఆయన చేసుకుంటాడు. నీ కోరిక చెప్పు, తప్పులేదు. ప్రభా నాకు పలానా కావాలనిపిస్తుంది, ఆయనతో కూర్చో, ప్రభా నాకు ఇది అనిపిస్తుంది తీసుకున్నా పడతా, నువ్వేమంటావు అలా చేయటం నేర్చుకున్నాం, అలా చెప్పి అడుగులు వేయటం నేర్చుకున్నాం, ప్రభుతో పాటుగా సమానంగా నడవడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడు ఆయన మనసుతో ఏకీకరిస్తూ ఆయన ఆలోచనతో ఏకీకరిస్తూ, ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక ఆయనతో మాట్లాడుతూ మీ హృదయాన్ని నవీకరించుకుంటూ అంటే నూతనపరుచుకుంటూ ఆయనతో కలిసి నడవటం, అది ఆనోపరించిన నడక, అది నోమరించినటువంటి నడక. అందుకే నడవడం అంటే బయట సంపల పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు, లేదంటే వాళ్ళ గుండెకెళ్ళి దండాన్ని పెట్టుకున్నట్టుగా మనం చర్చలు ప్రార్థన చేయడం కాదు, వాళ్ళ భగవద్గీత పురాణ చదివినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాలు చదవడం కాదు. అది కాదు భక్తి, అది భక్తి కాదే కాదు. నువ్వు మతాన్ని కావాలి, నువ్వు ఆచారాన్ని కావాలి, ఒక సాంప్రదాయాన్ని కావాలి. ఇక్కడ నువ్వు డీల్ చేసేది ఒక పుస్తకంతో కాదు, ఒక వ్యక్తితో, ఒక ప్రాణం ఉన్నటువంటి వ్యక్తితో. ప్రాణం ఏంటి, బతుకుతున్నాడు. నీ కోసం చచ్చిపోయినటువంటి వ్యక్తితో, నీ కోసం దెబ్బతిన్నటువంటి వ్యక్తితో ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీలో ఎవరైనా సినిమా దర్శనం చూసిన వాళ్ళు ఉన్నారా? సినిమా మీద ప్రభు చూసిన వాళ్ళు ఉన్నారా? నేను ఒకసారి అడిగాను, ప్రభా దయచేసి అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించుకోవాలి అని చూపించిన వెంటనే కళ్ళు మూసుకొని నీకు దండం పెడతాను ప్రభా తీసేయని అడిగాను. వద్దు, అస్సలు చూపించదు, ఇంకెప్పుడు కూడా చూడలేదు. అసలు గుండె పగిలి చస్తావు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సిలువ మీద ఆ రోజున ఆయన ఉన్న రూపాన్ని నువ్వు చూడాలి అంటే బండ పరమైన ఉండాలి కూడా కష్టం. ఆయన కోసం తీసుకున్నాడు, అసలు నీకోసమే చేశాడు. అందులో ఒక్కటే ఒకటి అడిగాడు, నీ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తావా, ఏమి చేయకుండా అడిగాడా, అన్నీ చేసి నేను అడిగాడు. మరి నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, నీ బంధువులు ఏమీ చేయకుండా నీ యొక్క ప్రేమను డిమాండ్ చేసినప్పుడు, నువ్వు వాళ్ళకి అవసరమైనవి చెయ్యాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసినప్పుడు నువ్వు వాళ్ళకి లోబడుతున్నావే, నీ కోసం అన్నీ చేసి ముందుగానే అన్నీ ఇచ్చేసినటువంటి ప్రభు కేవలం ఒకే ఒకటి అడిగాడు. లెక్క ప్రకారం అయితే నువ్వు బానిసాయి, పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది, నిన్ను తన స్వరక్తంతో కొనుక్కున్నాడు,
ఒక బానిసని ఎలా చూస్తారో మీకు తెలియదా? మీ ఇంట్లో పని వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారో మీకు తెలియదా? మీ ఆఫీసులో మిమ్మల్ని ఆఫీసర్లు ఎలా చూస్తున్నారో మీకు తెలియదా? బయట లోకంలో ఒకరు అధికారం మీద ఉన్నవాళ్ళని వాళ్ళు ఎలా చూస్తారో మీకు తెలియదా? కానీ ప్రభు ఏ రోజైనా మిమ్మల్ని అలా చూశాడా? ఏ రోజైనా మిమ్మల్ని గాయపరిచాడా? మీరు ఎన్నిసార్లు గాయం చేశారు ఆయనకి? మీరు తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా ఆయన యొక్క గాయాలను వేలిపెట్టి తిరుగుతున్నారు, ఆయన గాయాలను రేపుతున్నారు అని చెప్పినప్పుడు ఒక పుండులోకి ఎన్నిసార్లు మీరు ఏలిపెట్టారు చెప్పండి? మీ మనసులో చెడు తలంపుల ద్వారా ఎన్నిసార్లు నా ముడికొచ్చావు? నీ చేతులు చేసినటువంటి పాపాల ద్వారా ఎన్నిసార్లు మరలా ఆ మేకు గుర్తులో నువ్వు వేలిపెట్టి కదిలించావు? నీ కాళ్ళు చేసిన పాపాలు, నీ హృదయం, ఇవన్నీ నీకు తెలియదా? తెలుసు, బైబిల్ చదువుతున్నావు నీకు తెలుసు. బైబిల్ చదవకపోతే తప్పు లేదే. రేపొద్దు నేను చదవలేదు ప్రభా, నాకు తెలియదానికి లేదు. ఈరోజు ఆధార్ కార్డు ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకుని వెళ్ళారా? దానివల్ల ఒక ప్రయోజనం ఉంది అంటే కనుక లేదు. మీరు రేపొద్దున ఏదైనా డెలివరీకి వెళ్ళాలంటే ఏ హాస్పిటల్ మంచిదని తెలుసుకుని వెళ్తారా? ఎక్కడ చంపేస్తున్నారా అని చెప్పి అక్కడికి తెలుసుకుని వెళ్తారా? ఏ డాక్టర్ అస్తమాస్తి మంచిది అని చెప్పి తెలుసుకుని వెళ్తున్నావా? లేక ఎవరి దగ్గరికి వెళ్తే ఒక పిల్లగా చస్తారో అక్కడికి వెళ్తున్నావా? అన్నీ మంచి 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 కావాలి. నువ్వు వెతుక్కునే ప్రతిదీ మంచి ఉంటుంది నీకు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం తెలియదు అంటాను. నేను చేయను అంటాను. ఏ చదివితే ఏ ఉద్యోగం వస్తుందో తెలిసిన నీకు అంత గొప్ప పరలోకంలో స్థానం ఇస్తాను, అన్నీ కూడా ఇందులో పూర్వపక్షంగా రాసి పెట్టి అప్పటికి కూడా నాకు చేత కాదు నేను అంటావేమో అని చెప్పని దేవదత్తుల పరిచర్య అనేటువంటిది ఇచ్చాడు దేవుడు. తర్వాత పరిశుద్ధాత్మని నీ కోసం ఇక్కడ పెట్టాడు. పరిశుద్ధాత్మ ఎక్కడిచ్చాడు భూమి మీదకి? పెంతెకొస్తే వచ్చాడు. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది, ఆయనకి ఏం తప్పు అనేటున్నాడు? ఏం తక్కువని పరలోకంలో వదిలిపెట్టి ఈ లోకంలో మనందరి మధ్య 800 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆయన. సంఘాన్ని మళ్ళీ పైకెత్తి వెళ్తాడు ఆయన, అప్పుడు వరకు ఇక్కడే ఉంటాడు అందుకని బైబిల్లో. ఏంటి అవసరం ఏంటండి? దుఃఖంగా గ్రహించారా? ప్రభువా నా కోసం ఏం వదులుకొని వచ్చావలే పరిశుద్ధాత్మ దేవా, నేను నీకు లోపడుతుంది నాకు సహాయం చేయకూడదు అని ఎప్పుడైనా అడిగారా? పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడని క్రీస్తు యొక్క స్వార్థంలోకి మార్గానికి మీరు కష్టపడితే మీరు నా వల్ల కాదు అనుకుంటే మీకు సహాయం చేయడానికి ఆయన కూడా పంపించాడు. ఇంక మీకు ఏది పొదుపుగా చేశాడు ఆయన, ఏది తక్కువ చూపించాడు, స్టిల్ మీరు ఎందుకు ప్రేమించట్లేదు చెప్పండి, కారణాలు చెప్పండి. ఇదిగో పలానా పలానా కారణం చేత మీరు మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాను, ఇది నాకు పలానా తక్కువ చేశాడని చెప్పండి. ఒక బ్రతుకున్న మనిషిని డీల్ చేసిన విధంగానే మీరు డీల్ చేస్తున్నారా? వేసుకోకూడదు. సరే ఒక మాట్లాడుతాను, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి ఏమంటారు? బాగున్నారా? ఎన్నిసార్లు ప్రార్థనలో ప్రభువు బాగున్నారా అని అడిగారు? ముక్కు మొహం తెలియని ఇంటికి వస్తేనే బాగున్నావని పలకరించే మీరు, మీకోసం ప్రాణం పెట్టినటువంటి తండ్రి నువ్వు మోకాలు వేసావు నీ దగ్గరికి రాగానే ప్రభా బాగున్నారా? నీ దైవాన్ని నేను బాగున్నాను ప్రభా అని చెప్పి కాస్త మనసు విప్పి మాట్లాడినటువంటి సందర్భం ఎన్ని రోజులు? సో వీటన్నింటిలో పచ్చాత పడకూడదు. ఇవన్నీ తూచి మేము కొట్టేస్తున్నాం మా వద్దు అంటే కనుక మీ పశ్చాత్తాప ప్రార్థన మీరు చేసుకోండి. ప్రభా దొంగతన విషయాలనో లేదంటే వ్యభిచార విషయాలనో అక్కడ ఆగిపోండి, ఎంతసేపు కూడా పైపైనే నలుపుకొని రండి, లోపల స్వరూపాన్ని మాత్రం అలాగే ఉంచుకోండి. మొదలు నరికేసాను ఎంతసేపు కూడా ప్రతి రోజుల్లో మొదలు నరకండి, అది మొలుస్తానే ఉంటుంది, మళ్ళీ నలుపుకోండి, మొలుస్తానే ఉంటుంది, నలుపుకోండి, ఇదే ప్రాసెస్ లో ఉంది. వేలు మాత్రం తీమా అలా వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడల్లా ఏం సరిగ్గా చూసుకోవాలి? మీ ప్రవర్తన, మీ హృదయం ఎలా ఉందో సరిగ్గా చూసుకోవాలి.
కానీ మీరు చాలాసార్లు ప్రవర్తన విషయమే పశ్చాత్తాపడుతున్నారు. ఆ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. హృదయంలో ఆ వేరు ఎందుకు పడింది? ప్రభు నడిగారు ఎప్పుడైనా ప్రభు అసలు దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన, వ్యభిచారం చేయాలనేటువంటి ఆలోచన నాకు ఎందుకు పడింది ప్రభు? దాని వేరుతో సహా నేను ఎలా తీసేసుకోగలను? మీరు అడగకుండా ఏది అడ్డుపడుతుంది మీకు? ఏది అడ్డుపడలేదు. అడగద్దని ఎవరు కూడా చెప్పలేదు మీకు. మీ అందరూ మీరు ఆగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువుతో ఎక్కడ కూడా తారతమ్యం లేనటువంటి సంబంధాన్ని నేను పెట్టుకోవాలి. మా మధ్య గాలి కూడా జ్వరబడినటువంటి స్వారూప్యత, అంటే ఇందులో నుంచి చూస్తే అవతల పక్క ఎలాగైతే స్పష్టంగా కనపడుతుందో అంత ట్రాన్స్పరెంట్గా, అంత స్వారూప్యంగా మా యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి, మా యొక్క బాంధవ్యం అనేటువంటిది ఉండాలి అని అనుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది మనలో. అంతేగాని మీరు ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఎలా చేస్తున్నారా? మీ జీవితంలో ప్రతి విషయం కూడా ప్రభువుకి చెప్తున్నారా? మీ హృదయంలో జరిగేది కొన్ని నాశపడుతున్నారు. దాచిపెడుతున్నారా? అన్ని చెప్తున్నారు. మీ హృదయంలో మీరు చేసే చెడు తలంపులు కానీ, నలుగురిలో ఉన్నప్పుడు నువ్వేంటో కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు నిన్ను చూడనప్పుడు, నాలుగు కోడల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తావు? నువ్వేంటి అసలు అక్కడ బయటపెడితే నీకు తెలుసు. ఎవడు నిన్ను చూడనప్పుడు నువ్వేంటి? అది ప్రభువుకి తెలుసా? ఆయన దేవుడు కదా, నువ్వు చూస్తున్నాడు కదా అని తెలుసు కాదు. నువ్వు చెప్పావా ప్రభువా నేను పలానా, నువ్వు చెప్పావా నేను ఇలాగా, నువ్వు చెప్పావా? చెప్పలేదు. నన్ను ప్రేమిస్తున్నానన్నా, నీ భార్య నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి కొన్ని విషయాలు దాచిపెడితే నీకు ఎలా ఉండదు? నీ భర్త నీ గురించి నీ చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెడితే, నీ పిల్లలు దాచిపెడితే ఒప్పుకో. సో పై పైన అలవాట్లను నరకండి. హృదయాన్ని నరుకోండి. హృదయ అంతరంగంలో నుంచి చూసుకోండి. దాంట్లో దేవుడు నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి చూసుకోమా అని అడుగుతున్నాడు. నువ్వు ట్రాన్స్పరెంట్గా రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ప్రేమించాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఇస్తేనే దేవుడు కాదు, ఇచ్చినా ఇవ్వకపోయా ప్రభువా నా ప్రేమ ఇలాగే ఉంటుంది, నేను ఇంతే ఇదిగా ప్రేమిస్తాను అనేటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాను. అందుకే నేను ఇలా చెప్పింది, ఈ రోజు నుంచి నువ్వు నా ప్రార్థన ఏది నువ్వు నాకు సమాధానం దయచేయకపోయినా నా ప్రేమ ఇలాగే ఉంటుంది ప్రభువా, అది రోజు రోజుకి అధికమవుతుంది అని చెప్పి చెప్పగలిగినటువంటి హృదయాన్ని మనం కోరుకోవాలి. మన స్వచిత్తాన్ని ఫాలో అయ్యి దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించిన దాన్ని బట్టి కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కోరుకోవాలి. మీలో చాలా మంది ఏంటంటే మీ చిత్తమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడి సహాయం తీసుకుంటారు తప్ప దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. ఒకవేళ దేవుడే కనుక మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నట్లయితే, అలనాడు ఇస్రాయేలుని అరణ్యంలో ఎలా నడిపించాడో అలాంటి అనుభవాలు సారగత వివరాల విషయంలో జరిగింది ఏదైతే ఉందో అలాంటి అనుభవాలు ఏరియా ఎలాగైతే ఒక రొట్టె తిని అంత భయంకరమైనటువంటి దూరాన్ని ప్రయాణం చేయగలిగాడో అలాంటి అనుభవాలు మీకు ఉంటాయి. దావీదున్నటువంటి అనుభవాలు మీకు ఉంటాయి. అవేమీ లేకుండా మీకు గోడి పెట్టేసుకుని ఆమె ఫాలో అవ్వడం జీసస్ క్రైస్ట్ అంటే బోర్డుతో సహా వెళ్ళిపోతున్నాం. బోర్డు నిన్ను ఎప్పుడు కూడా రక్షించు. హ్యుమానిటీ ప్రయోజనాల కింద కూర్చున్నంత మాత్రాన నిన్ను రక్షించు. నువ్వు మారా. దేవుడు ఇక్కడి నుంచి ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో దాని విషయంలో సభ్యుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు సభ్యుడున్నప్పుడు మాత్రమే ఆయన తీసుకు దిద్దుబాటు అనేటువంటిది లేని రోజున నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా పర్వాలం అనేటువంటిది చేరుకోవచ్చు. ఆ దిద్దుబాటులో జరిగేటువంటి రక్తమంది అడిగే వచ్చారు.
ఆమెకు దిద్దుకో, మీకు తెలుసు ఎక్కడ దిద్దుకో, తెలియదని మాత్రం ఆమెకు దయచేసి మీకు రెండు చేతులకి తన్నపడదు. ఎక్కడ దిద్దుకోవాలో నాకు తెలియదు అనేటువంటి భయంకరమైన అబద్ధం మాత్రం చెప్పండి. మీకందరికీ బాగా తెలుసు ప్రభా చూపించు అంటే ఆటోమేటిక్గా చూపిస్తారు. మీరు మనస్ఫూర్తిగా అడిగి ప్రభా ఈ డ్రైనేజ్ ఓపెన్ చేయ ప్రభా అంటే ఆటోమేటిక్గా ఓపెన్ చేసి మాన్యువల్ తీసుకుని చూపిస్తారు లోపల. అర్థం కదా, దాని ప్రకారం ప్రార్థన చేసుకుంటారు.